హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలామంది లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఈ విధంగా ఆల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఈ విధంగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈరోజు నుంచి 6, 7, 8 తరగతులకి సంబంధించి క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క 6, 7, 8 తరగతులకి సంబంధించి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి, తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే, జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటేరియట్ ఆదేశాలు, యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు అని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. ఒకవేళ గదులు కనుక తక్కువ అయినట్లయితే షిఫ్ట్ల వారీగా తరగతులు పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యక్ష తరగతులు 59 రోజులు మాత్రమే ఉంటాయి. పాఠశాలలకు వెళ్ళకపోయినా పై తరగతులకు ప్రమోషన్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ ఇచ్చారు. 6, 7, 8 విద్యార్థులకు 26 వరకు క్లాసులు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 27 నుంచి వేసవి సెలవులు అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 9, 10 తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. డిపార్ట్మెంట్ జోన్కు సంబంధించినటువంటి వివరాలను వెబ్ ఆప్షన్లలో నమోదు చేయాలని చెప్పేసి పేర్కొంది. స్టాఫ్ నర్స్ లోకల్ నాన్ లోకల్ పోస్టులను వివరాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపింది. వెబ్ ఆప్షన్లు ఒకసారి నమోదు చేస్తే మళ్లీ మార్చేందుకు వీలుండదని స్పష్టం చేసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులే ధృవపత్రాల పరిశీలనకు అర్హులని కూడా పేర్కొనడం జరిగింది. ఈ నెల 25 నుంచి మార్చి 5వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి వెబ్ ఆప్షన్లు పెట్టాలో వారందరూ కూడా ఇమీడియట్గా పెట్టుకోండి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్లో అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, సో ఆ డిపార్ట్మెంట్లో 2000 పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. సో ఇందులో మనకి ఎస్ఐ పోస్టులు 63, ఏఎస్ఐ 187, హెచ్సి అంటే హెడ్ కానిస్టేబుల్ 424, కానిస్టేబుల్ 1326 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు ఎక్స్ ఆర్మీ పర్సనల్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక కండిషన్ అయితే పెట్టారు. సో ఎవరైతే ఆర్మీ నుంచి వాలంటరీగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ నార్మల్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎక్స్ ఆర్మీ పర్సనల్స్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి కండిషన్ అయితే పెట్టారు. అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా పంపించుకోవాలి. అఫీషియల్ సైట్ వచ్చేసి CISF RECTT.in అనేటువంటి ఈ యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే కొలువుల భాగ్యనగరం ఉద్యోగాలు అవకాశాల నెలవు హైదరాబాద్ అని చెప్పేసి దీనికి సంబంధించిన సమాచారం అయితే వచ్చింది. హైదరాబాద్ ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో హైదరాబాద్ టాప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాతి స్థానాల్లో నిలిచినటువంటి బెంగళూరు, పూణె, ఢిల్లీ, చెన్నై అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇండియా స్కిల్స్ రిపోర్టు వెల్లడి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా 30 ఏళ్ళుగా పదోన్నతులు లేవు అని చెప్పేసి ఇప్పటికైనా పదోన్నతులపై దృష్టి పెట్టాలి అని, దేశవ్యాప్తంగా ఒకే సర్వీస్ రూల్ను పెట్టాలి అని చెప్పేసి తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల నివేదన అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే తెలంగాణలో బీట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో వారికి 30 ఏళ్ళుగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ క్యాడర్ల అంశంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమం కిసాన్ ఆందోళన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీ తెలంగాణ భవన్లో
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మొజమ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగ విధుల్లో అమరులైనటువంటి తమ తోటి ఉద్యోగులను గౌరవంగా చూడాలని, మరణించిన ఉద్యోగ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఒకే రీతిలో ఒకే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కూడా దీనికి సంబంధించి వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మన కొలువులు మన హక్కు అని చెప్పేసి ఉద్యోగాలు లేక పట్టభద్రులు నిరుద్యోగులుగా మారారని, ప్రభుత్వాలు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాగం సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా మన కొలువులు మన హక్కు అనేటువంటి నినాదంతో తాను ముందుకెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. ఇంకా ఎన్టీపీసీలో చూసుకున్నట్లయితే మనకి 230 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 230 పోస్టులు అనేవి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ కెమిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. 300 రూపాయలు ఫీజు అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి. ఇంకా జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. చాయిస్ ప్రయోగం బాగుంది అని చెప్పేసి కూడా ఎక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా వచ్చిందని మెన్షన్ చేశారు. రక్షణ సంస్థలో జేఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది, చూడండి, డౌన్లోడ్ చేసుకొని. ఇంకా ఎన్పిసిఐఎల్లో 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు, 2 భారతదేశ ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్పిసిఐఎల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతోందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం 200 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జేఈఈ ప్రశ్నల్లో చాయిస్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. నిన్న జేఈఈకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగింది. ఇందులో మనకి జేఈఈ మెయిన్స్ మొదటి విడత రాత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బీఆర్క్, బీ ప్లానింగ్ వారికి పేపర్ 2A 2B పేపర్లకు పరీక్ష నిర్వహించారు. ప్రధాన పరీక్షలుగా భావించేటువంటి బీఈ బీటెక్ కోర్సులకు సంబంధించిన పేపర్ 1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాటి పరీక్ష పేపర్లు సులభంగానే ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. తొలిసారి ప్రశ్నల్లో చాయిస్ ఇవ్వడంతో సులభమైనటువంటి వాటిని రాసుకునే అవకాశం తగ్గిందన్నట్టు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 63,000 మంది దరఖాస్తు చేసుకోగా 60,000 మంది తెలంగాణలో 4,000 మంది హాజరైనట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశాయి. ఇంకా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి 1998 డిఎస్సీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే అక్రమాలు ఆగట్లే, స్టాఫ్ను పెంచట్లే అని చెప్పేసి వాటర్ బోర్డులో అక్రమ నల్లాలకు చెక్ పడట్లే, సిబ్బంది రిక్రూట్కు ఓకే చెప్పని ప్రభుత్వం అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అప్పుల సాగుతో ఆగినటువంటి భర్తీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అప్పుల సాగుతో సిబ్బంది భర్తీ ఆగిపోయిందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు 3,000 మంది సిబ్బందిని భర్తీ చేసేందుకు రూపొందించినటువంటి ప్లాన్ అమలుకు నోచుకోలేదు. 2 కిందటే తొలిదశలో ఇందులో 2 ఇన్స్పెక్టర్లు, 5 ఎస్ఐలు, 20 కానిస్టేబుల్తో పాటు అదనంగా 45 మంది హోంగార్డులను పోలీస్ విభాగం నుంచి డిప్యూటేషన్పై తీసుకోవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ నిర్వహణ భారమని చెప్పేసి సాగినట్లుగా తెలుస్తోంది అని చెప్పేసి అప్డేట్ వచ్చింది. ఇంకా మెడికల్ పీజీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీ 2021 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పరీక్ష ద్వారా ఎండి, ఎంఎస్, పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్, డిఎన్బి అలాగే ఎన్బీఈ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.